మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఓవైపు ఎండలు మండుతుంటాయి. ములుగు వాసులను వరుణుడు కరుణించాడు. మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించాడు. కాసేపటి క్రితం జోరు వాన కురిసింది. ఏటూరు, నాకారం, మంగపేట మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో కూడా వాతావరణం చల్లబడింది. దీంతో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు మండుతుంటే ములుగు వాసులను వరుణుడు కరుణించాడు. మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించాడు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఆ ఎండల తీవ్రతకి జనాలు అయితే భయపడిపోయారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం కూడా మారింది. చిగురుటాకులు అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు అక్కడ వర్షం కూడా పడింది. డీటెయిల్స్ ఏంటి వేణు? గత వారం రోజుల నుంచి 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతూ రికార్డు స్థాయిలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ లోపల ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదై అయితే గంట సేపటి క్రితము ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎండ నుంచి ఉపశమనం లభించినట్లుగా కూడా కొంత మేఘావృతమైంది. దాంతో పాటుగా ఏటూరు, నాగరం, మంగపేట మండలాల్లోను జోరు వాన దాదాపు 30 నిమిషాల సేపు కూడా ఉరుము మెరుపుతున్నటువంటి వర్షం పడడంతో పూర్తిగా వాతావరణం చేంజ్ అయ్యి వాతావరణం వేడి కూడా కొంత తగ్గడంతో అటు ఏటూరు, నాగరం, మంగపేట మండల వాసులు అయితే కొంత సంబరపడుతున్న పరిస్థితి ఉంది. ఇక మరోవైపు వరంగల్, హన్మకొండ జిల్లాలో దాదాపు 14 మండలాల్లో కూడా పూర్తిగా ఇటు ఆ ఎండ వేడి నుంచి ఉపశమనం లభించింది. కొద్దిసేపటి నుంచే మేఘావృతం అవుతూ వాతావరణం ఉష్ణోగ్రతలు కొద్ది కొద్దిగా పడిపోతున్నాం కూడా. ఎండ తాపం నుంచి అయితే కొంత చల్లటి కబురు అయితే తెలుస్తుంది. అయితే కొద్ది కొద్దిగా మేఘాలు కమ్ముకొస్తున్నంతో వర్షాలు పడే అవకాశం అటు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా గత వారం రోజులు దాదాపు 7 ఇప్పటికే మృత్యువాత పడ్డారు వడదెబ్బతోనే. అయితే ఇట్లాంటి పరిస్థితుల లోపల ఇటు మేఘావృతం కావడం, వాతావరణం కూడా చల్లబడడంతో పూర్తిగా అటు వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లా వాసులు అయితే కొంత సంతోషం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు. వైజాగ్ లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అక్కడ టెంపరేచర్ ఎంత నమోదైందో మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ ఎండల తీవ్రత ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు రాజు ఎండలకు సంబంధించి? గత వారం రోజుల నుంచి కూడా వైజాగ్ సంబంధించి వైజాగ్ జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణంలో డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 36 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 6 గంటల నుంచి బయటికి రావాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ ఇంచుమించుగా 2 గంటల నుంచి 3 గంటల సమయం అంటే మధ్యాహ్నం 3 దాటిన తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతున్నటువంటిది. నన్ను చూస్తున్నారు, నా వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని కూడా చూడొచ్చు. ఇది ప్రస్తుతం నేను విశాఖ గురుద్వార సెంటర్లో ఉన్నాను. చూస్తే ప్రాంతమంతా నిర్మాణం